నమస్కారం, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం మై కిచెన్లో వెజిటేబుల్ బిర్యానీని రెడీ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: రైస్ 1 కప్, సన్నగా కట్ చేసిన టమోటాలు 4 టమోటాలు తీసుకున్నానండి, పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 తీసుకున్నాను, పొడుగ్గా కట్ చేసుకున్న మిర్చి 6, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఆలు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి, 2 ఆలు తీసుకున్నానండి. ఇక తయారీ విధానం చూద్దాం. మొదట మనం రైస్ని నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో రైస్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని రైస్ని నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె నుంచి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె, 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడెక్కనిద్దాం. వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఆనియన్స్, మిర్చి, క్యారెట్, ఆలు, టమోటా ముక్కలు, కరివేపాకు వేసుకొని లైట్గా వేయించుకుందాం. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి రైస్ వేసుకొని 1/2 నిమిషం పాటు వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకు బిర్యానీ ఫ్లేవర్ తెలుస్తుందండి, అలానే రైస్ కూడా పొడి పొడిగా అవుతుంది. రైస్ వేగాయి కదా, ఇక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కప్ రైస్కి నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఇక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ లేదా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుందాం. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదా, ఇక మూత ఉంచి రైస్ని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకుందాం. అడుగు అంటకుండా మధ్య మధ్యలో వీడియోలో చూపుతున్న విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఎక్కువసార్లు కలిపినట్లయితే రైస్ మెత్తగా అవుతుందండి. ఇక లో ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు మనం రైస్ని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అన్ని ఇంకిపోయాయి, అలానే రైస్ కూడా చక్కగా ఉడికింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.